लता चैनल की स्वागत मनम बीरकाय बब्बर्ल कर्री तैयार चेसुकुंदाम। दीनिकि कावाल्सिन पदार्थालु बब्बर्लु 100 ग्रामलु। वीटिनि ओक बौल् लो वेसुकोनि ओकसारि कडिगि मल्ली नीळ्लु पोसुकोनि रात्रंता नानबेट्टुकोवालि। मीरु चूस्तुन्न विधंगा इला बागा उब्बि उंटायि। अला अयिते कूर टेस्टीगा उंटुंदि। पच्चिमिर्चि 7-8, బీరకాయలు 1/2 కేజీ, పైన చెక్కు తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి। స్ప్రింగ్ ఆనియన్స్ కట్ట 1, కొత్తిమీర కట్ట సగం, మెంతి సగం కట్ట, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి, మెంతి, కొత్తిమీర, ఉల్లిపాయల్ని తరిగి పెట్టుకోవాలి। నూనె 3 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, పసుపు 1/2 టీస్పూన్, ధనియాలు లవంగాల పొడి 1 టీస్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్ లేదా రుచికి సరిపడినంత। ఇప్పుడు తయారీ చేసుకునే విధానం చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించి దానిపై కుక్కర్ పెట్టుకోవాలి। అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మెంతి తరుగు వేసుకొని వేయించుకోవాలి। ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి। అలాగే ఉల్లిపాయల్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేగించుకోవాలి। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు రాత్రంతా నానబెట్టి పెట్టుకున్న బబ్బర్లని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి। ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి। ఆ తర్వాత మూత తీసుకొని కారము, ఆ తర్వాత ఉప్పు వేసి కలుపుకోవాలి। వెంటనే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి। ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక విజిల్ వచ్చే వరకు ఉంచుకొని ఇప్పుడు మూత తీసుకొని చివరగా తరిగిన కొత్తిమీర అలాగే లవంగాలు ధనియాలు కలిపి చేసిన పొడి వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। అంతే, బీరకాయ బొబ్బర్ల కర్రీ రెడీ। చపాతీలో కానీ అన్నంలో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు। ధన్యవాదములు।